బాక్సాఫీస్ దగ్గర కొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఎక్కువగా ఆడియన్స్ థియేటర్ వద్దకు రప్పిస్తున్న సినిమా ఏంటి? ఎన్టీఆర్ దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంతో తెలుసుకుందామా పదండి. ఎన్టీఆర్ దేవరా చిత్రం 23 రోజులు డే 1 బాక్సాఫీస్ దగ్గర 157 కోట్ల గ్రాస్ తో స్టార్ట్ అయింది. వారం రోజులకే 380 కోట్ల గ్రాస్ రాబట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర 23 రోజుల వసూలు ఎంత తెలుసుకుందాం. దేవరా మూవీ 23వ రోజు ఈ రోజున ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ షాక్ అయ్యే విధంగా వసూలైతే వస్తున్నాయి. ఊహకందని గ్రోత్ అయితే మళ్ళీ వీకెండ్ రావడంతో చూపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఎన్టీఆర్ దేవరా చిత్రం చూడడానికి మళ్ళీ ఎగబడ్డారు. చూసిన వాళ్ళు ఈ సినిమాను రిపీట్ లో చూస్తున్నారు. అందుకని సినిమాకు రిపీట్ వాల్యూ ఉండడంతో లాంగ్ రన్ సొంతమైంది. ఎన్టీఆర్ దేవరా చిత్రం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు జాతర మాదిరిగా హౌస్ఫుల్ బర్డ్స్ దర్శనమిచ్చాయి. ఫోర్త్ వీకెండ్ లో హౌస్ఫుల్స్ అంటే మామూలు మ్యాటర్ కాదని చెప్పాలి. ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ క్రేజ్ కి నిదర్శనం. ఎన్టీఆర్ నైజాం లో వీక్ అంటారు, అక్కడ సరిగ్గా వసూలు రాబట్టలేకపోతారని చెబుతారు. ట్రోల్ కూడా చేశారు. కట్ చేస్తే 22 రోజులకి నైజాం లో 44 కోట్ల భారీ టార్గెట్ గాను అక్షరాల 62 కోట్ల 50 లక్షల షేర్ అయితే వచ్చింది. ఇది గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. 23వ రోజు నైజాం లో 50 లక్షల పైన గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఏపీ తెలంగాణలో చూసుకుంటే 95 లక్షల వరకు షేర్ ను ఈ రోజు అందుకుంటుంది. ఈ రోజు సినిమా భారీ గ్రోత్ అయితే చూపించిందని ట్రేడ్ స్పష్టం చేసింది. హిందీలో కూడా సినిమా పర్వాలేదనిపించే విధంగా వసూలనైతే ఫోర్త్ వీకెండ్ లో అందుకుంటుంది. 23వ రోజున ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 125 లక్షల షేర్ అందుకోవడం ఖాయం కాగా 23వ రోజున ఈ రోజున 230 లక్షల వరకు గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా టచ్ చేసుకుంటుంది. ఇప్పటి 23వ రోజు కూడా ఈ రేంజ్ లో వసూలంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. ఈ సినిమా కొనుక్కున్న వాళ్ళకి లాభాల పంట పండిస్తున్నారు ఎన్టీఆర్. టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ దేవరా చిత్రం 23 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అక్షరాల 184 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను ఎంత వచ్చిందంటే 253 కోట్ల 37 లక్షల షేర్ అయితే వచ్చింది భయ్య. గ్రాస్ ఎంతంటే 464 కోట్ల 58 లక్షల వరకు ఉంది. సినిమా బాక్సాఫీస్ ధర సినిమాని కొనుక్కున్న వాళ్ళకి 69 కోట్ల 37 లక్షల వరకు లాభాలు వచ్చిన పరిస్థితి. ఈ లాభాల లెక్క ఇంతటితో ఆగిపోయేలా కనిపించడం లేదు. దేవరా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ లాభాల పంట పండిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో కామెంట్ చేయండి. అలానే విశ్వ మూవీ వసూలు చూసినట్లయితే మ్యాంచెస్టర్ గోపీచంద్ విశ్వ మూవీ బాక్సాఫీస్ ధర 9 రోజులు 9వ రోజు ఈ రోజున సెకండ్ వీకెండ్ కావడంతో గ్రోత్ అయితే వచ్చింది భయ్య. ఆక్యుపెన్సీ కూడా నిన్నటితో పోలిస్తే ఈ రోజున బెటర్ ఆక్యుపెన్సీ మెయింటైన్ చేసింది. 2వ వారంలో విశ్వ మూవీ కొత్తగా 270 థియేటర్స్ అయితే యాడ్ అయ్యాట. టీమ్ మాత్రం 300 థియేటర్స్ యాడ్ అయ్యని చెబుతున్నారు. 2వ వారంలో 300 థియేటర్స్ యాడ్ అవ్వడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. టాక్ బాగుందని అందుకే యాడ్ చేశారని చెబుతున్నారు. విశ్వ మూవీ బాక్సాఫీస్ దగ్గర 8వ రోజున ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 32 లక్షల షేర్ వస్తే 9వ రోజున గ్రోత్ అయితే వచ్చింది. 9వ రోజున గోపీచంద్ విశ్వ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల వరకు 43 లక్షల షేర్ని అయితే చూసిన పరిస్థితి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 54 లక్షల వరకు షేర్ను విశ్వ మూవీ గోపీచంద్ ఈ రోజున అందుకోవడం జరిగింది. కోటి వరకు గ్రాస్ను అయితే టచ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా స్టడీ రన్ అని చెప్పాలి. 9 రోజులు బాక్సాఫీస్ వద్ద 11 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను గోపీచంద్ విశ్వ మూవీ అందుకున్న వసూలు ఎంత అంటే 9 రోజులకు గాను 9.95 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా హిట్ కావాలంటే ఇంకా ఈ వసూలన్నీ పక్కన పెట్టేసి 1.20 లక్షల షేర్ రాబడితే సరిపోతుంది. సినిమా చక్కగా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ను అయితే అందుకుంటుంది. 2వ వారంలో థియేటర్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి సినిమా జోరు ఈ విధంగా ఉంటే మాత్రం ఇట్టు పక్కనే చెప్పాలి. బాక్సాఫీస్ ధర చాలా దగ్గరగా వచ్చేసింది విశ్వం. విశ్వ మూవీ మీరు కూడా చూసారా కామెంట్ చేయండి. అలానే సూపర్ స్టార్ రజనీ వ్యాటియన్ మూవీ బాక్సాఫీస్ ధర 10 రోజులు 10వ రోజున ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంటుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 10 రోజులు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 17 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను రాబట్టిన వసూలు 10.20 లక్షల వరకు ఉన్నాయి. సినిమా హిట్ కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు 6.80 లక్షల షేర్ అయితే అవసరమవుతుంది. వ్యాటియన్ మూవీ 10 రోజులు ప్రపంచవ్యాప్తంగా వసూలు చూసినట్లయితే తమిళనాడులో 87 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది. తెలుగులో 19.30 లక్షల గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటకలో 21 కోట్లు, ఓవర్సీస్లో 71 కోట్ల వసూలుతో పర్వాలేదనిపించగా టోటల్గా 10 రోజుల్లో రజనీ వ్యాటియన్ మూవీ 160 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను
107 కోట్ల 90 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా హిట్ కావాలంటే ఇంకా 52 కోట్ల వరకు వసూలైతే అవసరమవుతాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన గ్రాస్ ఎంతంటే 220 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. సినిమా 10వ రోజున 2 కోట్ల 10 లక్షల షేర్ అయితే అందుకుందని సమాచారం. ఎలా చూసినా సరే రజనీ వ్యాటేన్ మూవీ 50 కోట్ల పైన వసూలు రాబడితేని సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుంది. మరి ఈ మార్గం అందుకుంటుందో లేదో కామెంట్ చేయండి. కన్నడ ఫిలిం మార్టిన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు ప్రపంచవ్యాప్తంగా 9వ రోజున 1 కోటి వరకు వసూలునైతే అందుకుందని ట్రేడ్ స్పష్టం చేసింది. సెకండ్ వీకెండ్ కాబట్టి సినిమా అన్ని చోట్ల కూడా కాస్త గ్రోత్ అయితే వచ్చింది. 9 రోజుల్లో మార్టిన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన వసూలు అక్షరాల 14 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో అడుగుపెట్టింది. కాబట్టి ఈ సినిమా ఇట్టు కావాలంటే ఇంకా ఈ వసూలని పక్కన పెట్టేసిన 21 కోట్ల వరకు వసూలైతే రావాల్సి ఉంటుంది. 21 కోట్ల షేర్ రావాలంటే సినిమా స్టడీ రన్ అయితే చాలా రోజుల పాటు మెయింటైన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. బాక్సాఫీస్ ధర మార్టిన్ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి. టీం మాత్రం చాలా పెద్ద పోస్టరే దించేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ దసరాకి విడుదలైన సుహాస్ జనక అయితే గనక మూవీ బాక్సాఫీస్ ధర వచ్చి 8 రోజులు 8వ రోజు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు సెకండ్ వీకెండ్ కావడంతో సినిమా పర్వాలేదు అనిపించే విధంగా వసూలైతే వస్తున్నాయి. మెల్లగా గ్రోత్ అయితే చూపించింది. అయితే టోటల్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 39 లక్షల వరకు షేర్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైంది. 4.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ సుహాస్ జనకైతే గనక మూవీని బాక్సాఫీస్ బరిలోకి అయితే దించారు. 8 రోజుల రికవరీ చూసుకుంటే 2 కోట్ల 93 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. 4.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా 1.57 కోటి వరకు వసూలు రాబడితే సరిపోతుంది. బాక్సాఫీస్ ధర టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. సుహాస్ చిత్రాలు అంటే థియేటర్ వద్ద ఆడియన్స్ కూడా వస్తారు. మరి ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా రిపీట్ లో చూస్తే మాత్రం సినిమా హిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ ధర జనకైతే గనక మూవీ మీరు కూడా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా రికవరీ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. మరొక మూవీ సుధీర్ బాబు కొత్త చిత్రం మా నాన్న సూపర్ హీరో 9 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర చాలా తక్కువగా వసూలైతే వచ్చాయి. 9వ రోజున 10 లక్షల రేంజ్ లోనే షేర్ తో సరిపెట్టేసింది. టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున 13 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైంది. టోటల్ గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా ఇవి చాలా తక్కువ వసూలని చెప్పాలి. 9 రోజులు మా నాన్న సూపర్ హీరో చిత్రం 5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 1.43 కోటి షేర్ ను మాత్రమే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా హిట్ కావాలంటే ఎలానో 3.50 కోటి షేర్ రాబడితేనే సినిమా బాక్సాఫీస్ ధర హిట్ మార్కును అయితే అందుకుంటుంది. పరిస్థితి చూస్తుంటే ఇది కష్టంగా కనిపిస్తుంది. సినిమాకి టాక్ బాగున్నా సరే ఎందుకునే సరిగ్గా వసూలు రాలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన సుధీర్ బాబు చిత్రాలు టాక్ బాగున్నా సరే హిట్ అవ్వలేకపోతున్నాయి. బాక్సాఫీస్ ఈ సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. మీరు ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది? ఇప్పటివరకు చెప్పిన బాక్సాఫీస్ వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.